సుమారుగా 7 నెలల కిందట మా గ్రామంలో ఉన్న పొలం మా నాన్నగారు అమ్మేశారండి. అమ్మేసి ఆయనకే డబ్బులు ఇచ్చారు. ఎవరికి? గోడపాటి శ్రీనివాసరావు గారికి, ఫైనాన్స్ షాప్లో. ఆయన డబ్బులు ఎప్పుడు ఇచ్చావు నాన్నగారు ఉన్నాయి, వడ్డీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్య వస్తుంది. ఆ డబ్బులు అడిగితే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అని అంటున్నాను. మా కలవట్ల పూలు ఎత్తట్ల. మేము గోపాటి శ్రీనివాసరావు గారికి డబ్బులు ఇచ్చామండి. తిను తినుకో ఇచ్చాము. దేని ఏమి ఇచ్చారు? డబ్బులు ఇచ్చామండి. ఎంత ఇచ్చారు? మేము దగ్గర దగ్గర 7 లక్షలు ఇచ్చామండి. 7 లక్షలు ఇస్తే అదిగో ఇదిగో అదిగో ఇదిగో అంటున్నారు. నేను తినిచ్చామో తినకొచ్చామో భగవంతుడు తెలుసు. అది మేము దేవుడని కొలిసాము. దేవుడు ఏమో ఒకసారి మాకు బదులు పెట్టారు. దాని గురించి ఇప్పుడు మేము బాధపడుతున్నాం. ఫైనాన్స్ కొట్టు పెట్టారంటే నెంబర్ పెట్టారు. అక్కడ నెంబర్ పెట్టి 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 బంగారం విత్తనాలు తీసుకుంటున్నాడు, విత్తనాలు చేస్తున్నారు కదా, దాని గురించి ఇచ్చాం. మా బాధ నాన్నకెత్తల రేపిస్తా మాపిస్తా. సోమవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం ఇట్లాగే వారాలు గడిపి 9 నెలలు అయింది. ఇప్పుడు కూడా 20వ తారీఖు ఎత్తారు. నిన్న చేస్తే 20వ తారీఖు లేదు, 10వ తారీఖు లేదు, 12వ తారీఖు లేదు, 14వ తారీఖు లేదు. మా సరిది ఒక్కసారి కాదండి మేము ఇచ్చింది. అప్పుడు కూర్చొని పంట మీ డబ్బులు అప్పుడు రెండు అప్పుడు రెండు అప్పుడు రెండు ఇచ్చాం. నాకైతే భర్త పిల్లలు లేరు, అయ్యే నాకు ఆదరం అని చెప్పాను. నీకు అన్యాయం చేయను మస్తానే, నీకెందుకు పూల్లో పెట్టి ఇచ్చేస్తాను తల్లి బాబాను. అది ఉన్న విషయం కంప్లీట్ ఇచ్చాం కంపల్సరీగా. ఇప్పుడే కదండి, ఇప్పుడే వచ్చింది. అసలు చెప్తే నేను వచ్చా గబగబా చెలో నుంచి. అది 2 ఎకరాలు పంట ఉంటే ఆయనకి ఇచ్చేదాన్ని. ఇస్తారులే 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 అని చెప్పేసి 9 నెలలు మరి తిరుగుతుంది. 9 నెలలు పోయింది, 10 నెలలు పోయి 11 నెలలు వచ్చేసింది. ఇప్పుడు చెప్పండి. నా పేరు గోడవల్లి వెంకటకృష్ణవర ప్రసాద్, గన్నవరం. గోడపాటి శ్రీనివాసరావు గారికి తపల వారీగా 31 లక్షలు ఇచ్చి ఉన్నాను. వడ్డీ సంవత్సరం ఆ సంవత్సరం ఇస్తాన్నాడు. ఒక సంవత్సరం ఇచ్చాడు, కరోనా సంవత్సరం ఇవ్వట్లేదు, తిప్పుతున్నాడు. నా డబ్బు మొత్తం ట్యాక్స్ కట్టిన డబ్బే. అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఆయన చనిపోయాడు. వెళ్తే వెళ్తే సమాధానం లేదు, ఫోన్ ఎత్తడు. ఇంకా అవసరమైతే లూజ్ ట్యాకింగ్ కూడా వాడుతున్నాడు. ఆ నా కొడుకు ఇది చేశాడు, నా కొడుకు అది చేశాడు. అది జరిగింది. ఎంతమంది ఉన్నారండి మీరు అంతా? ఏం చేశారు ఇప్పుడు? గన్నవరం స్టేషన్కి వచ్చాం చేయగలి. కంప్లైంట్ పెట్టమన్నారు, పెడతాను సిద్ధంగా ఉన్నాను. ఎంతమంది వచ్చారు మీరు మొత్తం? సుమారుగా 50 మంది వచ్చారు. బాధితులు 50 మంది ఉన్నారు. ఇప్పుడు ఇంకా రావాల్సిన 200 మంది ఉండి ఉంటారండి. అందరికీ విషయాలు తెలవు, తెలిసిన వారికే వచ్చాం. సుమారు అందరి దగ్గరికి ఎంత డబ్బు ఉంటుంది? నాకు తెలిసి 200 కోట్ల పైన, 3 లోపు, 200 వరకు పక్కా.